ఏలూరు జిల్లా పోలవరం మండలంలో బుధవారం జయహో బిసీ మండల సభను టీడీపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బోరగం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీలకు పెద్దపీట వేసిన టీడీపీ పార్టీని అందరూ కలిసి ఎన్నికల్లో గెలిపించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా బోరగం శ్రీనివాస్ మాట్లాడుతూ, మాట తప్పను మనమ తిప్పను అన్న జగన్ మోహన్ రెడ్డి వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి మాట తప్పారని, అంగన్వాడీలకు తెలంగాణలో ఇస్తున్న వేతనం కంటే అదనంగా 1000 రూపాయలు ఇస్తానని మాట తప్పారని, కార్మికులకు ఇసుక లేకుండా చేశారని, మద్యం ధరలను అమాంతంగా పెంచి కల్తీ మద్యాన్ని అమ్ముతున్నారని అన్నారు. ఈసారి తాను పోలవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొడ్డు కృష్ణ, పారేపల్లి రామారావు, కుంచే దొరబాబు, పాపోలు గణపతి రత్తయ్య, మండల తెలుగు యువత అధ్యక్షులు పివివి సత్యనారాయణ, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ పిల్లి నాగరాజు, పోతుల శ్రీనివాస్, మాజీ జడ్పిటిసి కుంజం సుభాషిణి, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు డోకల నాగేశ్వరరావు, మంగినకొండ ఎస్ శ్రీరామ్మూర్తి, నూనకని రాంబాబు, జల్లపల్లి జితేంద్ర, కొండేయేసు, ఆకుల రాజా తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా పోలవరం జిల్లా కావాలంటే మన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. తెలుగుదేశం ప్రభుత్వం గ్యారెంటీకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రావాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం రావాలి. ఆయన చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి. వచ్చి తీరుతుందని మీ అందరూ అంగన్వాడీలకు దీక్ష చేస్తుంటే జీతం పెంచబోయి వారిని ఎస్మా ప్రయోగించి వారిని అరెస్ట్ చేయించి వారిని ఏ రకంగా నిర్మూలించి ఏ రకంగా కొత్త వాళ్ళని వేయాలనే దుర్బుద్ధితో చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెమ్మలకి ఇంకేం చేస్తాడు. కాబట్టి అది 5 లక్షలు ఇచ్చే తెలుగుదేశం ప్రభుత్వం మా ప్రభుత్వం ఇస్తుంది. 5 లక్షలు కాదు 10 లక్షలు ఇస్తానని చెప్పి మోసం చేసి మోసం మాటతో అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. 10 లక్షలు ఇస్తానని మోసం చేసింది. అది కాకుండా 5 లక్షలు ఇస్తానని మా నాన్నగారు 1 లక్ష 50 ఇచ్చాడు, మీకు న్యాయం చేస్తానని 5 లక్షలు ఇస్తానని మోసం చేశాడు. అంటే 5 లేదు 10 లేదు ఏదైనా ఉంటే కనుక ఓట్లు వేసే వరకు అందరిని మోసం చేసి గద్దె నెక్కించి ఈయన గద్దె నెక్కి ఆయన ఏంటంటే ఆయన చేస్తున్నది ఏంటంటే కనుక మోసం చేసి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఈ రకం కూడా నిర్వాసులు ఎవరిని కూడా ఆదుకున్నది పాపాన్ని పోలేదు. ఆ రకం కూడా ఈ రాష్ట్రాన్ని అందరు కూడా రాష్ట్ర ప్రజలను మొత్తం కూడా